మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 కొత్త సంవత్సరం జనవరి నెలలో మేషరాశి వారికి ఎంత ఘోరంగా ఉందంటే పొరపాటున ఈ వ్యక్తి పక్కన కూర్చున్న గొడవలు అవుతాయి. ఈ జనవరి నెలంతా మీకు రకరకాలుగా ఉండబోతుంది. మరి మేషరాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుంది, వీరికి కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మేషరాశి వారు ఈ నెల ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారం చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మేషరాశి వారి అధిపతి కుజుడు, కావున ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయటంలో ఆరితేరి ఉంటారు. మేషరాశి వారు స్నేహితులను వెనుకంజ వేయనీయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండు. క్రీడలు సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. మేషరాశి వారిది యథార్థ హృదయము. వీరు ఎవరి మీదనైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తూ ఉంటారు. వీరు ఇతరులను సులువుగా ఎంత ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు తీవ్రంగా బాధపడతారు. దీనివలన వీళ్లకు అనారోగ్యము, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవటంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదు. ఈ 2024 సంవత్సరము జనవరి నెలలో మేషరాశి వారికి గ్రహాల అనుకూలత బాగానే ఉంది. జనవరి 15వ తేదీ వరకు సూర్యుడు మరియు కుజుడు 9వ ఇంట్లో ఉంటారు. దీని కారణంగా మేషరాశి వారికి ఈ నెల అదృష్టం పడుతుంది. ఈ నెలంతా ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ నెల మీకు ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. అయితే మేషరాశి వారు ఈ నెల డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. డబ్బును ఏదో ఒక రూపంలో పోగొట్టుకుంటారు లేదా వృధా ఖర్చు చేస్తారు. ఈ నెల బెట్టింగ్ వంటి వాటికి ఎక్కువ ఆసక్తి చూపించకండి. ఎక్కువ డబ్బులను పెట్టి మోసపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు జనవరి నెలలో పండుగలు ఉన్నాయి కదా, ఆ పండుగ సమయంలో రకరకాల బెట్టింగ్లు, ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ ఆటలలో మీరు ఎక్కువ డబ్బును బెట్టింగ్ వేస్తే ఖచ్చితంగా డబ్బును కోల్పోతారు. ఈ నెలంతా డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల మాటలను విని రెచ్చిపోయి బెట్టింగ్ పెడితే తీవ్ర నష్టాన్ని చూస్తారు. మేషరాశి వారు ఈ జనవరి నెలలో ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్ విషయానికి అస్సలు వెళ్ళకండి. తక్కువ డబ్బులతో బెట్టింగ్ పెట్టండి. అస్సలు ఈ బెట్టింగ్ల జోలికి వెళ్ళకపోవటమే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కానీ లాభాలు వస్తాయని ఒకేసారి ఎక్కువ డబ్బును బెట్టింగ్లో పెడితే తర్వాత చాలా బాధపడిపోతారు. సాధ్యమైనంత వరకు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. మీ మంచి కోరి చెప్తూ ఉన్నాను, వినండి. ఈ జాగ్రత్తను తీసుకోకుండా మీ ఇష్టానుసారంగా డబ్బును ఖర్చు చేస్తే తండ్రి చేత తిట్లు తింటారు. ఈ నెల మీకు మీ తండ్రికి మధ్య సంబంధం దెబ్బతింటుంది. మేషరాశి వారికి చెందిన స్త్రీ పురుషులిద్దరూ కూడా తండ్రితో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వల్ల ఈ నెల విపరీతంగా సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. వీరితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ నెల మీ గురించి మీ తండ్రి గారికి కొన్ని విషయాలు తెలియబోతూ ఉన్నాయి. ఇంటిలో మరియు బయట మీ ప్రవర్తన వల్ల మీ తండ్రి గారికి కోపం వస్తుంది. మీ తండ్రి గారితో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ముఖ్యంగా వీరి పక్కన కూర్చున్నప్పుడు, వీరితో కలిసి ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇతరులు మీపై చాడీలు చెప్పటం వల్ల కానీ మీ ప్రవర్తన వల్ల కానీ మీకు మీ తండ్రి గారి మధ్య గొడవలు వస్తాయి. మేషరాశికి చెందిన స్త్రీ పురుషులిద్దరూ కూడా తండ్రితో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెళ్ళైన స్త్రీ పురుషులు జీవిత భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ నెల మీరు చేసే ఖర్చుల వల్ల మీ జీవిత భాగస్వామికి బాగా కోపం వస్తుంది. మేషరాశికి చెందిన స్త్రీలు భర్తలతో, పురుషులు భార్యలతో
జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతాయి. మీ మాట తీరు వల్ల వారిని దూరం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. మేషరాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం కొంచెం కష్టంగానే ఉంటుంది. పిల్లల వల్ల సమస్యలు ఉండవు, కానీ మీ వల్ల మీ పిల్లలు ఇబ్బంది పడతారు. వారితో ఎక్కువ సమయం గడపకపోవటం వల్ల మీకు మరియు మీ పిల్లలకు మధ్య ఉన్న సంబంధం కొంచెం దెబ్బతింటుంది. మీ ఫ్రెండ్స్తో తిరిగే సమయాన్ని మీ పిల్లలకు కేటాయిస్తే ఈ నెల ఇంటి వాతావరణం కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపి కుటుంబంలో చెలరేగే గొడవలను తగ్గించుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడపడానికి మీరు బాగా కృషి చేయవలసి ఉంటుంది. ఇక మేషరాశి వారికి చెందిన ఉద్యోగస్తులకు మాత్రం ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ను పొందుకుంటారు, ఉద్యోగంలో మార్పులను చూస్తారు. కార్మిక రంగంలో ఉన్న వారికి బాగా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి, ఉద్యోగం మారాలని ఆశించే వారికి ఇది మంచి సమయం. అలాగే విద్యార్థులకు కూడా ఈ నెల బాగుంటుంది. మీ రాశిలో గురు మరియు శని ఉండటం వల్ల మీరు చదువులో మంచి స్థితికి ఎదుగుతారు. చదువు పరంగా ఉన్న సమస్యలను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు. కష్టంగా ఉన్న సబ్జెక్టులను ఈజీగా చదువుకునేలాగా మార్చుకుంటారు. సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుంది. మీ తెలివితేటలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. క్రీడారంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశించిన గౌరవాన్ని పొందుతారు. ప్రభుత్వ సంబంధ ఆదాయాలు పెరుగుతాయి. ఈ జనవరిలో పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. కుటుంబంతో కలిసి దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ఆటంకాలు తొలగిపోతాయి. శుభకార్యాలకు విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది, కానీ తృప్తి చెందుతారు. ఎంత డబ్బు ఖర్చు అయ్యింది అన్నదానికన్నా సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇల్లంతా బంధువులతో కలకలలాడిపోతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా లాభాలు పొందలేరు. ఈ జనవరి నెలలో మేషరాశి వారు చిరకాల మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. మీకు దూరమైన మిత్రులను ఈ నెలలో కలుసుకుంటారు. మీకు మీ మిత్రులకు మధ్య ఏర్పడిన సమస్యలు తగ్గుతాయి. వారితో ఆనందంగా సమయం గడుపుతారు. ఈ జనవరి నెలలో పండుగల కారణంగా డబ్బును ముందు వెనుక ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. ఖర్చులను నియంత్రించుకుంటే సరిపోతుంది. మేషరాశి వారు ఈ నెల కళ్ళకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కళ్ళకు తగినంత విశ్రాంతిని ఇవ్వాలి. ఈ నెల ద్వితీయార్థం నుండి, అంటే జనవరి 15వ తేదీ నుండి జనవరి 31 వరకు మీకు కాలం అనుకూలంగానే ఉంటుంది. ఇక ఈ నెలలో మీరు చేయవలసిన దైవారాధన విషయానికి వస్తే, లక్ష్మీ గణపతులను ఆరాధించండి. లక్ష్మీ గణపతులను ఆరాధించటం వల్ల ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దానితో పాటు ధనం లాభం కూడా కలుగుతుంది. ఈ నెలంతా లక్ష్మీ గణపతులను కలిపి పూజిస్తే మీ ఇంటిలో సుఖమైన వాతావరణం ఏర్పడుతుంది. దానితో పాటు ఖర్చులు కూడా నియంత్రించుకోగలుగుతారు. ఇవి మేషరాశి వారి 2024వ సంవత్సరము జనవరి నెల రాశి ఫలితాలు మరియు మేషరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయవలసిన పరిహారాలు మరి తెలుసుకున్నాం కదా. మేషరాశి వారు ఈ జనవరి నెలలో వీటిని పాటించి ఆర్థిక పరంగా వృద్ధి చెంది ఈ నూతన సంవత్సరంలో ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.